విజయనగరం సాలూరు వార్డు సచివాలయంలో ఆశా కార్యకర్తల నియామకానికి స్థానిక మహిళల నుండి దరఖాస్తులు కోరుతున్నారు ఖాళీలు ఇరవై నాలుగు అర్హత కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి వయస్సు ఇరవై ఐదు నుండి నలభై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి వేతనం నెలకు పదివేల రూపాయలు దరఖాస్తుకు ఆఖార్ తేదీ అక్టోబర్ పదిహేడు వెబ్సైటు విఐజెడ్ జీఏ ఆర్ఏఎం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో నేషనల్ హెల్త్ మిషన్ రిక్రూట్మెంట్ కింద మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది అకాడమిక్ ప్రతిభ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తారు మొత్తం ఖాళీలు నూట యాభై తొమ్మిది ఉన్నాయి పోస్టుల వివరాలు స్పెషలిస్టులు పదహైదు మెడికల్ ఆఫీసర్లు పద్నాలుగు స్టాఫ్ నర్సులు డెబ్బై ఐదు ఓటీ టెక్నీషియన్లు తొమ్మిది తదితరాలు ఆఖరి తేదీ అక్టోబర్ పదహారు వెబ్సైట్ అడ్రస్ వెస్ట్ గోదావరి డాట్ ఓఆర్జీ నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో అంగన్వాడీ పోస్టులు రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయం సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం కింద పశ్చిమ గోదావరి జిల్లా అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగుల నియామకానికి ప్రకటన విడుదల చేసింది స్థానిక వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఖాళీల వివరాలు మొత్తం నూట ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయి ఆకివీడు భీమడోలు ద్వారక తిరుమల నర్సాపురం కొవ్వూరు ఎలమంచలి జంగారెడ్డిగూడెం మొగల్తూరు తాడేపల్లిగూడెం ఏలూరు పెదపాడు తాళ్ళపూడి నిడవోలు భీమవరం తదితర మండలాల్లో నూట అరవై అంగన్వాడీ సహాయకురాలు పోస్టులు ఉన్నాయి దేవరపల్లి పెద్దవేగి అత్తిలి పోడూరు చాగల్లు తదితర మండలాల్లో పంతొమ్మిది అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాలు ఉన్నాయి ఆకివీడు పెనుగొండ ఇరగవరం మండలాల్లో నాలుగు మినీ అంగనవాడి కార్యకర్త ఉద్యోగాలు ఉన్నాయి అర్హతలు వచ్చేసి పదవ తరగతి పాస్ అయి ఉండాలి అంగనవాడి కార్యకర్త మినహా అన్ని ఉద్యోగాలకు పదవ తరగతి లోపు చదివిన వారికి అనుమతిస్తారు ఒకరి సహాయం అవసరం లేని వికలాంగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు జూలై ఒకటి నాటికి ఇరవై ఒక్క ఏళ్ళ నుండి ముప్పై ఒక్క ఏళ్ళ మధ్య వయసు ఉండాలి వేతనం అంగన్వాడీ కార్యకర్తకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు అంగన్వాడీ సహాయకురాలు మినీ అంగన్వాడీ కార్యకర్తలకైతే వేతనం ఏడు వేల రూపాయలు ఉంటుంది ముఖ్య సమాచారం కులం స్థానికత అంగవైకల్యం తదితరాలు ధృవీకరణ పత్రాలు పదవ తరగతి మార్కుల జాబితా మైనర్ పిల్లలకు సంబంధించిన పత్రాలు వితంతువులైతే సంబంధిత పత్రాలు ఫ్రీ స్కూల్ ట్రైనింగ్ పొంది ఉంటే సంబంధిత సర్టిఫికేటు పీడిఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ అక్టోబర్ ఇరవై వెబ్సైటు వెస్ట్ గోదావరి డాట్ ఓఆర్జీ థ్యాంక్ ఫర్ వాచింగ్